కరివేపాకు కారం చేసే విధానం. ముందుగా కావలసిన వస్తువులు. కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలు, మినుములు, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లిపాయలు, ఉప్పు. ముందుగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని మూకుడు పెట్టుకుని బాగా వేయించాలి. ఆకు కరకరలాడేలాగా వేయించాలి. ఆ తర్వాత జీలకర్రను కూడా కొంచెం లైట్గా వేయించాలి. తర్వాత మినపగుళ్ళు కూడా కొంచెం వేయించాలి. తర్వాత ఉప్పు కూడా కొంచెం లైట్గా కళ్ళుప్పు వేయించాలి. ఎండుమిర్చిని కూడా వేయించాలి. తర్వాత ధనియాలను కూడా బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. నాలుగు ఎల్లుల్లిపాయ గర్భాలని తొక్కదీయకోకుండా అటు ఇటు ఒలిస్తే సరిపోద్దన్నమాట. అప్పుడు మంచిగా స్మెల్ వస్తుంది. ఈ వేసిని అన్నీ మిక్సీ గిన్నె వేసుకొని మెత్తగా అయ్యే వరకు మిక్సీ పెట్టుకోవాలి. బాగా మెత్తగా అయిన తర్వాత ఎంతో కాదు కొంచెం చింతపండు కూడా వేసుకుని కొద్ది కొంచెం ఒక తిప్పి తిప్పాలి. తర్వాత ఎల్లుల్లిపాయ గర్భాలు కూడా వేసుకుని మెత్తగా ఒక్కోకుండా కచ్చా పచ్చాగా ఒక తిప్పి తిప్పాలి. ఇవన్నీ తిప్పిన తర్వాత ఒక బౌల్లో వేసుకుని చేతితో బాగా కలుపుకొని ఓ డబ్బాలో పెట్టుకోవాలి. ఇది ఇడ్లీకి కానీ దోశకి కానీ పొంగడాలకు కానీ వర్షాకాలం వేడి వేడి అన్నంలోకి కానీ సూపర్ ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది.